డియర్ స్టూడెంట్స్ మనం ఇప్పుడు మోషన్ ఇన్ ఏ ప్లేన్ అనే లెసన్ చెప్పుకుంటున్నాం ఆల్రెడీ మనం పార్ట్ ఫైవ్ పూర్తి చేసేసామన్నమాట పార్ట్ ఫైవ్లో మనం పాత్ ఆఫ్ ది ప్రొజెక్టైల్ ఈజ్ పెరాబోలా అని ప్రూవ్ చేసాం అసలు ప్రొజెక్టైల్ అంటే ఏంటి దానికి హారిజాంటల్ రేంజ్ అంటే ఏంటి మ్యాక్సిమం హైట్ అంటే ఏంటి టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే ఏంటి ఇవన్నీ కూడా మనం పార్ట్ ఫైవ్లో నేర్చుకున్నాం ఇప్పుడు మనం పార్ట్ సిక్స్ చెప్పుకోబోతున్నాం అన్నమాట ఇది వేరే టాపిక్ కేర్ఫుల్గా వినండి ఏంటి అంటే ప్రొజెక్షన్ ఆఫ్ ఏ బాడీ హారిజాంటలీ ఫ్రమ్ ది టాప్ ఆఫ్ ఏ టవర్ అంటే ఒక టవర్ మీద నుంచి ఒక బాడీని హారిజాంటల్గా ఇలా విసిరేస్తే ఆ బాడీని గురించి నేర్చుకోబోతున్నాం అన్నమాట ఓకేనా అది హెడ్డింగ్ కూడా ప్రొజెక్షన్ ఆఫ్ ఏ బాడీ హారిజాంటలీ ఫ్రమ్ ది టాప్ ఆఫ్ ఏ టవర్ సరే ఇక్కడ చూడండి డయాగ్రామ్ ఏబి అనేది ఒక టవర్ దాని హైట్ ఎంత అంటే వై అనుకోవచ్చు హెచ్ అనుకోవచ్చు సో ఇట్స్ హైట్ ఈజ్ ఎయిదర్ వై ఆర్ హెచ్ ఈ టవర్ అడుగు భాగం ఏంటి ఏ దాన్ని ఫూట్ ఆఫ్ ది టవర్ అంటారు ఈ టవర్ పై భాగం ఏంటి బి దాన్ని టాప్ ఆఫ్ ది టవర్ అంటారు అన్నమాట ఓకేనా మనం ఈ టవర్ మీదకి ఎక్కి ఒక బాడీని ఇలా హారిజాంటల్గా యు వెలాసిటీతో ప్రొజెక్ట్ చేసాం అంటే విసిరేసాం ఆ బాడీ ఎంత దూరమైన ఇలానే హారిజాంటల్గా నేల మీద పడకుండా వెళ్తూనే ఉంటుందా లేకపోతే ఆ బాడీ కూడా గ్రాడ్యువల్గా గ్రౌండ్కు దగ్గరవుతూ ఫైనల్గా గ్రౌండ్ మీద పడిపోతుందా మీరు ఆలోచించండి అది ఎంత దూరమైనా ఇలానే హారిజాంటల్గా వెళ్ళేదానికి ఛాన్స్ లేదు ఎందుకనంటే ఆ బాడీ ఇలా వెళ్తున్నప్పుడు గ్రౌండ్ అనేది దాన్ని అట్రాక్ట్ చేస్తుంది కదా అలాంటప్పుడు గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ వల్ల అది నెమ్మదిగా ఇలా క్రిందికి వస్తూ ఫైనల్గా గ్రౌండ్ మీద పడిపోతుందన్నమాట గ్రౌండ్ను ఏ పాయింట్ దగ్గర టచ్ చేసిందంటే సి అనే పాయింట్ దగ్గర టచ్ చేసింది ఆ బాడీ ఇలా బయటకు వచ్చేసి మనం ప్రొజెక్ట్ చేసిన తర్వాత అది యాజ్ సూన్ యాజ్ ది బాడీ రిలీజెస్ ఆ బాడీ రిలీజ్ అవ్వగానే రెండు అంశాలకు గురవుతుంది ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు టూ ఫ్యాక్టర్స్ ఏమేంటవి యూనిఫామ్ వెలాసిటీ అలాంగ్ హారిజాంటల్ డైరెక్షన్ అంటే దానికి హారిజాంటల్ డైరెక్షన్లోనేమో యూనిఫామ్ వెలాసిటీ ఉంటుంది అండ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అలాంగ్ వర్టికలీ డౌన్వర్డ్ డైరెక్షన్ నిట్ట నిలువుగా క్రిందికి యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఉంటుందన్నమాట ఈ రెండు అంశాలకు గురవుతుంది ఆ వస్తువు ఈ హారిజాంటల్ వెలాసిటీ ఏమో హారిజాంటల్గా రమ్మంటుంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇలా క్రిందికి రమ్మని చెప్తుంటుందన్నమాట అందువల్ల ఈ బాడీకి కూడా టూ డైమెన్షనల్ మోషన్ ఉంటుంది ఇంతకుముందులాగా ఇది కూడా ఇలా పెరాబులిక్ పాత్లో వచ్చి గ్రౌండ్ మీద పడిపోతుంది ఓకేనా ఇప్పుడు మనము ఈ బాడీకి సంబంధించి ఏం చేయబోతున్నాము అంటే ఒక ఫైవ్ ఫ్యాక్టర్స్ కనుక్కోబోతున్నాం ఏమేంటో నేను వరుసగా చెప్తా ఈ టవర్ అడుగు భాగం ఫూట్ ఏంటి ఏ కదా మరి ఇలా గ్రౌండ్ను టచ్ చేసింది సి దగ్గర కదా ఏ నుంచి సి వరకు ఉండే హారిజాంటల్ డిస్టెన్స్ను రేంజ్ అంటారు దాన్ని ఎక్స్తో డినోట్ చేస్తారన్నమాట ఇక్కడ మనం ఏమేం కనుక్కోబోతున్నామంటే ఫస్ట్ దీని పాత్ పెరాబోలా అని ప్రూవ్ చేస్తాం పాయింట్ నెంబర్ వన్ నెక్స్ట్ ఆ బాడీ ఇలా పైనుంచి క్రింద పట్టడానికి ఎంత టైం పడుతుందో టైమ్ ఆఫ్ డిసెంట్ కనుక్కుంటామన్నమాట నెక్స్ట్ ఈ హారిజాంటల్ రేంజ్ ఉంది చూసారా ఎక్స్ అది కనుక్కుంటాం ఆ తర్వాత వెలాసిటీ అట్ ఎనీ ఇన్స్టెంట్ ఆఫ్ టైం కనుక్కుంటాం నెక్స్ట్ వెలాసిటీ ఆన్ రీచింగ్ గ్రౌండ్ ఇవన్నీ కూడా వన్ బై వన్ కనుక్కుంటూ వస్తామన్నమాట మనం ఫస్ట్ దీని పాత్ పెరాబోలా అని ప్రూవ్ చేద్దాం దానికోసం ఏం చేద్దామంటే మనం ప్రొజెక్ట్ చేసింది బి నుంచి కదా సమ్ టీ సెకండ్స్ గడిచిపోయినాయి అది బి దగ్గరే ఉండదని మీకు తెలుసు ఇలా వచ్చేసి సమ్ పి అనే పాయింట్ని చేరిందనమాట ఎన్ని సెకండ్ల తర్వాత టీ సెకండ్స్ తర్వాత దాని కోఆర్డినేట్స్ ఏంటి అంటే ఎక్స్ వై పి కోఆర్డినేట్స్ సమ్ స్మాల్ ఎక్స్ స్మాల్ వై అనుకోండి కాసేపు సరే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే హారిజాంటల్ డైరెక్షన్లో చూద్దాం
హారిజాంటల్ డైరెక్షన్లో వెలాసిటీ మారదు, యూనిఫామ్ వెలాసిటీ అని చెప్తూనే ఉన్నా కదా. అందువల్ల v ఈజ్ ఈక్వల్ టు u. ఇంతకు ముందు కేసులో అయితే u cos theta, u sin theta అలా రాయసాం, ఇక్కడ అట్లా కాదు. హారిజాంటల్ డైరెక్షన్లో వెలాసిటీ ఎంత అని అడిగినప్పుడు u అని చెప్పాలి. వర్టికలీ డౌన్వర్డ్ డైరెక్షన్లో వెలాసిటీ ఎంత అంటే జీరో అని చెప్పాలి. ఇలా వర్టికలీ డౌన్వర్డ్ డైరెక్షన్లో వెలాసిటీ ఏమో జీరో, హారిజాంటల్ డైరెక్షన్లో వెలాసిటీ ఏమో యు అన్నమాట. సో మనం ఫస్ట్ ఏం చేద్దామంటే హారిజాంటల్ డైరెక్షన్లో ఆలోచిద్దాం. వెలాసిటీ ఎంత అంటే యు, ఎస్ ఎంత అంటే ఎక్స్ కదా, టీ ఎంత అంటే టీ. మనము యూనిఫామ్ వెలాసిటీ కాబట్టి ఎస్ ఈజ్ ఈక్వల్ టు విటీ అనే ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు. నేను మీకు చెప్పాను కదా యూనిఫామ్ వెలాసిటీతో వెళ్తుంటే ఈ ఒక్క ఫార్ములానే అని. ఎస్కి బదులు ఇన్స్టెడ్ ఆఫ్ ఎస్ యూ సబ్స్టిట్యూట్ ఎక్స్, సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ఆర్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై యూ. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ వన్. ఎక్కడైనా నేను టీని ఎలిమినేట్ చేయాల్సి వస్తే టీకి బదులుగా నేను ఎక్స్ బై యూని సబ్స్టిట్యూట్ చేస్తా. ఓకే, నెక్స్ట్ మనం వర్టికలీ డౌన్వర్డ్ డైరెక్షన్లో ఆలోచిద్దాం. ఆ వర్టికలీ డౌన్వర్డ్ డైరెక్షన్లో వెలాసిటీ జీరో అని చూపించా కదా నేను, మళ్ళీ చూడండి ఒకసారి. ఇది ఇక్కడ చూపించాను కదా డౌన్వర్డ్ డైరెక్షన్లో వెలాసిటీ జీరో అని. సో u ఈజ్ ఈక్వల్ జీరో, ఏ ఈజ్ ఈక్వల్ ప్లస్ g, అంతే కదా ఫ్రీలీ ఫాలింగ్ బాడీకి. s ఈజ్ ఈక్వల్ టు h, హైట్ ఎంత, h అనుకోవచ్చు y అనుకోవచ్చు. s ఈజ్ ఈక్వల్ టు h ఈజ్ ఈక్వల్ టు y, t ఈజ్ ఈక్వల్ టు t. ఇవన్నీ నేను తీసుకొచ్చి s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ a t స్క్వేర్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఎస్కు బదులుగా ఇన్స్టెడ్ ఆఫ్ ఎస్ వై ఈజ్ ఈక్వల్ యూకు బదులు జీరో, జీరో ఇంటూ టీ ప్లస్ హాఫ్ జీటీ స్క్వేర్ అంటే వై ఈజ్ ఈక్వల్ హాఫ్ జీ. టీకి బదులుగా ఎక్స్ బై యూ రాయొచ్చు అని ఇందాక చెప్పుకున్నాం కదా మనం. సో ఎక్స్ స్క్వేర్ బై యూ స్క్వేర్ అంటే వై ఈజ్ ఈక్వల్ జీ బై టూ యూ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్, అంతేగా. ఇదిగో జీ బై టూ యూ స్క్వేర్ కనిపిస్తుంది కదా మీకు. అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు జీ బై టూ యూ స్క్వేర్ని సమ్ క్యాపిటల్ ఏ అనుకోండి, అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ అని వచ్చిందనమాట మనకి. ఇక్కడ క్యాపిటల్ ఏ ఏంటి అంటే జీ బై టూ యూ స్క్వేర్, అది కాన్స్టెంట్. ఇప్పుడు మనకు ఇచ్చిన ఈక్వేషన్ చూసారా, y ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్, ఇది పెరాబోలిక్ ఈక్వేషన్. నేను మీకు చెప్పాను కదా పెరాబోలిక్ ఈక్వేషన్ ఏంటి, y ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ మైనస్ బిఎక్స్ స్క్వేర్ అన్నా ఒకటే, y ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ అన్నా ఒకటే అనమాట. సో ఇది పెరాబోలిక్ ఈక్వేషను. కాబట్టి ఈ బాడీ పాత్ ఏంటి అంటే పెరాబోలా అనమాట. అంటే ఈ బాడీ ఇలా పెరాబోలిక్ పాత్లో వచ్చి గ్రౌండ్ మీద పడిపోతుందని తెలిసిపోయింది. ఓకేనా. నెక్స్ట్ మనం ఇప్పుడు టైమ్ ఆఫ్ డిసెంట్ కనుక్కుందాం. టైమ్ ఆఫ్ డిసెంట్ అంటే ఏంటి, మనం ప్రొజెక్ట్ చేసింది బి దగ్గర నుంచి కదా, అది ఇలా వచ్చి ఫైనల్గా గ్రౌండ్ను టచ్ చేసింది సి దగ్గర కదా. గ్రౌండ్ను చేరటానికి పట్టే టైంని టైమ్ ఆఫ్ డిసెంట్ అంటారు. ఇది కనుక్కోవాలంటే మనం వర్టికలీ డౌన్వర్డ్ డైరెక్షన్లో ఆలోచిద్దాం. వర్టికలీ డౌన్వర్డ్ డైరెక్షన్లో ఇనీషియల్ వెలాసిటీ యూ జీరో కదా. సో అలాంగ్ వర్టికలీ డౌన్వర్డ్ డైరెక్షన్ అలాంగ్ వర్టికలీ డౌన్వర్డ్ డైరెక్షన్ u ఎంత, జీరో. కాబట్టి ఇక్కడ రాద్దాం u ఈజ్ ఈక్వల్ జీరో, a ఎంత ప్లస్ g కదా, a ఈజ్ ఈక్వల్ ప్లస్ g. నెక్స్ట్ s ఈజ్ ఈక్వల్ y అనుకోవచ్చు, h అనుకోవచ్చు. మనం కనుక్కోదలుచుకుంది టైమ్ ఆఫ్ డిసెంట్ కాబట్టి క్వశ్చన్ మార్క్. ఇవన్నీ తీసుకొచ్చి మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫ్రమ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫ్రమ్ ఎస్ ఈజ్ ఈక్వల్ యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ దీంట్లో కనుక మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఎస్కి బదులుగా హెచ్ ఈజ్ ఈక్వల్ యూటీ రాయాల్సిన పనిలో యూ జీరో కాబట్టి జీరో ప్లస్ హాఫ్ జీటీ స్క్వేర్
అంతే కదా. ఓకే, అప్పుడు హెచ్ ఈజ్ ఈక్వల్ హాఫ్ జీటీ స్క్వేర్, అంటే దాని అర్థం ఏంటి, టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టూ హెచ్ బై జి అనే కదా. అప్పుడు టీ ఎంత, రూట్ ఆఫ్ టూ హెచ్ బై జి. సో మనకి టైమ్ ఆఫ్ డిసెంట్కి ఫార్ములా వచ్చేసిందనమాట, ఎంత అంటే టీ ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ టూ హెచ్ బై జి. కాబట్టి ఇది టైమ్ ఆఫ్ డిసెంట్కి ఫార్ములా. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం కూడా ఉంది, ఏంటి అంటే అది ఈ టవర్ మీదకి ఎక్కి ఒక బాడీనేమో ఇలా హారిజాంటల్గా ప్రొజెక్ట్ చేసాం యూ వెలాసిటీతో, సైమల్టేనియస్గా అంటే అదే టైంలో ఇంకొక బాడీని ఇలా క్రిందికి జారవిడిచామన్నమాట, ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. మనం టవర్ మీదకి ఎక్కాం, ఒక బాడీనేమో హారిజాంటల్గా ఇలా విసిరేసాం, అదే టైంలో ఇంకొక బాడీని క్రిందికి డ్రాప్ చేసామన్నమాట. ఏ బాడీ ముందు గ్రౌండ్ను చేరుతుంది అనేది మన క్వశ్చన్. జనరల్గా ఏమనుకుంటారంటే ఈ హారిజాంటల్గా విసిరేసిన బాడీ చాలా దూరంగా కదా పోయి నేల మీద పడేది, అదే డ్రాప్ చేసిన బాడీ అయితే ఇలా పడిపోతుంది. కాబట్టి ఈ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ముందు గ్రౌండ్ను చేరుతుంది అని జవాబు చెప్తారు. జనరల్గా అలా జరగదు, ఎందుకంటే ఈ ఫ్రీలీ ఫాలింగ్ బాడీకి టైమ్ ఆఫ్ డిసెంట్ ఎంత వస్తుందంటే రూట్ ఆఫ్ టూ హెచ్ బై జి, ఇంతకుముందే ప్రూవ్ చేసాం మనం. ఇప్పుడు ఏమని ప్రూవ్ చేసాం, ఈ బాడీకి టైమ్ ఆఫ్ డిసెంట్ రూట్ ఆఫ్ టూ హెచ్ బై జి అని ఇక్కడ ప్రూవ్ చేసాం కదా. టీ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ టూ హెచ్ బై జి అంటే రెండిటికి కూడా టైమ్ ఆఫ్ డిసెంట్ ఒకటేను, అంటే రెండు బాడీస్ కూడా ఒకేసారి గ్రౌండ్ని టచ్ చేస్తాయి, కానీ ఒకటి ముందు ఒకటి వెనక టచ్ చేయటం అనేది జరగదు. ఓకేనా, ఇప్పుడు టైమ్ ఆఫ్ డిసెంట్ కనుక్కోవటం అయిపోయింది. నెక్స్ట్, ఓకే నెక్స్ట్ మనం ఇప్పుడు హారిజాంటల్ రేంజ్ కనుక్కుందాం. నేను మీకు చెప్పాను ఏమని, ఆ బాడీ బి నుంచి కదా ప్రొజెక్ట్ చేయబడింది, అది గ్రౌండ్ను సి దగ్గర టచ్ చేస్తే ఏ నుంచి సి వరకు ఉండే డిస్టెన్స్ ఉంది చూసారా, ఎక్స్, దాన్నే హారిజాంటల్ రేంజ్ అంటారు. హారిజాంటల్ రేంజ్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూపించాలి మనం, ఇది ఎంత ఉందో కనుక్కోవాలి. దానికోసం మనం హారిజాంటల్ డైరెక్షన్లో ఆలోచిద్దాం. హారిజాంటల్ డైరెక్షన్లో వెలాసిటీ ఎంత అంటే వెలాసిటీ v ఈజ్ ఈక్వల్ టు u, అంటే యూనిఫామ్ వెలాసిటీ కదా. నెక్స్ట్ s ఎంత అన్నప్పుడు x, అదే కదా రేంజ్ మనం కనుక్కోదలుచుకున్నది. నెక్స్ట్ టైం ఎంత అంటే టైం, టోటల్ టైం, టైమ్ ఆఫ్ ఫ్లైట్. ఇప్పుడే మనం దాన్ని ఎంతని ప్రూవ్ చేసామంటే రూట్ ఆఫ్ టూ హెచ్ బై జి. సో మనం ఈ మూడు రాసుకుంటే చాలు, ఎందుకంటే మనం యూజ్ చేయబోయే ఫార్ములా ఏంటి అంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు విటీ. కాబట్టి ఫ్రమ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు విటీ ఈ ఫార్ములాని యూజ్ చేస్తున్నాం మనం. ఎస్కు బదులుగా ఎక్స్ ఈజ్ ఈక్వల్ వి అంటే యూ ఇంటూ టీ అంటే రూట్ ఆఫ్ టూ హెచ్ బై జి. సో మనం హారిజాంటల్ రేంజ్ కనుక్కున్నామన్నమాట, హారిజాంటల్ రేంజ్కి మనకు ఫార్ములా వచ్చేసింది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యూ ఇంటూ రూట్ ఆఫ్ టూ హెచ్ బై జి. ఇలా హారిజాంటల్ రేంజ్ కనుక్కోవాలి మనం. ఓకే నెక్స్ట్ మనం వెలాసిటీ ఎట్ ఎనీ ఇన్స్టంట్ ఆఫ్ టైం కనుక్కుందాం. అంటే మనం బాడీని ప్రొజెక్ట్ చేసింది బి నుంచి కదా, సమ్ టీ సెకండ్స్ గడిచేసరికల్లా ఆ బాడీ ఇలా ట్రావెల్ చేసి పి అనే పాయింట్ దగ్గరికి వచ్చేసిందనమాట. ఈ పి అనే పాయింట్ దగ్గర వెలాసిటీ ఎంతో కనుక్కోవాలి. అసలు పి అనే పాయింట్ దగ్గర వెలాసిటీ ఎటుంటుంది, క్యాపిటల్ బి దగ్గర అయితే వెలాసిటీ ఇలా హారిజాంటల్గా ఉందన్నమాట. మరి ఆ బాడీ ఇలా ట్రావెల్ చేసి పి అనే పాయింట్కి వచ్చేసింది కదా, ఇక్కడ వెలాసిటీ ఎటుంటుందో నీకు తెలియాలంటే ఫస్ట్ ఈ పెరాబోలిక్ పాత్ ఉంది చూసారా, ఈ పెరాబోలిక్ పాత్ అనేది ఒక కర్వ్ కదా, ఆ కర్వ్కు పి అనే పాయింట్ దగ్గర ఒక ట్యాంజెంట్ గీయాలి. నేను చూపించినట్టుగా ఇలా ట్యాంజెంట్ అంటే ఒకే ఒక పాయింట్ దగ్గర టచ్ చేస్తూ గీయాలి ట్యాంజెంట్. ఈ ట్యాంజెంట్ ఎటుంటుందో
వెలాసిటీ కూడా అటే ఉంటుందన్నమాట. అంటే ఆ వెలాసిటీ ఎటుంటుందో ఇప్పుడు ఇక్కడ రాయొచ్చు మనం, ఆ టాంజెంట్ డైరెక్షనే వెలాసిటీ డైరెక్షన్ అన్నమాట. సో ఇది వెలాసిటీ డైరెక్షన్, ఇలా ఉంటుంది వెలాసిటీ. ఈ వెలాసిటీ కనుక్కోవాలంటే అది డైరెక్ట్గా రాదు, ఫస్ట్ దాని రెండు కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేస్తే ఇది హారిజాంటల్ కాంపోనెంట్. ఆ హారిజాంటల్ డైరెక్షన్లో వెలాసిటీ విఎక్స్ ఎంతో కనుక్కోవాలి. అలానే ఇదేమో వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ, ఆ వర్టికల్ డైరెక్షన్లో వెలాసిటీ ఎంతో వివై కనుక్కోవాలి. ఆ విఎక్స్ వివైలు తెలిస్తేనే వి వస్తుందన్నమాట. గమనించారా మీరు? సో మళ్ళీ చూడండి, మనం ప్రొజెక్ట్ చేసింది ఎక్కడి నుంచి? బి నుంచి. సమ్ టీ సెకండ్స్ తర్వాత అది ఇలా వచ్చి పి అనే పాయింట్ దగ్గరకు వచ్చేసింది. ఈ పి అనే పాయింట్ దగ్గర వెలాసిటీ ఎటుంటుంది అంటే ఈ పెరాబోలిక్ షేప్కి ఆ పాయింట్ దగ్గర ట్యాంజెంట్ గీస్తే ఆ ట్యాంజెంట్ ఎటుంటుందో వెలాసిటీ అటుంటుందన్నమాట. సో ఇది వెలాసిటీ డైరెక్షన్. ఆ వెలాసిటీ మనకు డైరెక్ట్గా రాదు, ఫస్ట్ దాని హారిజాంటల్ కాంపోనెంట్ విఎక్స్ కనుక్కోవాలి, తర్వాత దాని వర్టికల్ కాంపోనెంట్ వివై కనుక్కోవాలి. ఆ రెండు తెలిస్తే కానీ మనకు వి రాదు. ఫస్ట్ నేనేం చేస్తానంటే విఎక్స్ కనుక్కుంటా. విఎక్స్ ఏం లేదు, సింపుల్, విఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యు. ఎలా తెలుస్తారంటే హారిజాంటల్ వెలాసిటీ కాన్స్టెంట్ అని తెలుసు కదా, సో ఎక్కడ చూసినా కూడా హారిజాంటల్ వెలాసిటీ యూనే ఉంటుంది. సో ఇక్కడ కూడా హారిజాంటల్ వెలాసిటీ యూనే. సో హారిజాంటల్ వెలాసిటీ నాకు వచ్చేసిందనమాట. ఇంకా వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ వివై కనుక్కోబోతున్నాను నేను. ఆ వివై ఎలా వస్తుంది అంటే యూ ప్లస్ ఏటీ ఫార్ములా వేద్దాం. వివై ఈజ్ ఈక్వల్ యువై ప్లస్ ఏటీ, అంటే వి ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ వేస్తున్నాను నేను. ఇలా వైలు ఎందుకు పెట్టానంటే వర్టికల్ డైరెక్షన్ అని చెప్పడానికి అంతే. సో వివై ఈజ్ ఈక్వల్ యువై అంటే ఇక్కడ చూడండి, ఈ డైరెక్షన్లో వర్టికల్ డైరెక్షన్లో వెలాసిటీ జీరో కాబట్టి జీరో రాయాలి. సో యువై ఎంత అంటే జీరో స్టార్టింగ్లో, ప్లస్ ఏకి బదులుగా జి టి, అంటే వివై కూడా వచ్చేసింది కదా మనకి ఎంతని, జిటి అని. సో ఎప్పుడైతే విఎక్స్ వివైలు వచ్చేసినాయి, ఇక్కడేమో మనకు విఎక్స్ వచ్చింది, ఇక్కడ వివై వచ్చింది, కాబట్టి వికి ఫార్ములా ఏంటి అంటే రూట్ ఆఫ్ విఎక్స్ స్క్వేర్ ప్లస్ వివై స్క్వేర్, రూట్ ఆఫ్ విఎక్స్ స్క్వేర్ ప్లస్ వివై స్క్వేర్. అప్పుడు వి ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ యు స్క్వేర్ ప్లస్ జి స్క్వేర్ టి స్క్వేర్, అంతే కదా. ఇలా మనం వెలాసిటీ కనుక్కోవచ్చు ఎట్ ఎనీ ఇన్స్టెంట్ ఆఫ్ టైం, ఏదైనా టైంలో. ఇంకా కూడా యాంగిల్ కూడా చెప్పాలి, యాంగిల్ కూడా కనుక్కుందాం మనం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ యాంగిల్ ఆల్ఫా అనుకోండి. ఆల్ఫా అంటే ఏంటి, ఆల్ఫా ఈజ్ ది యాంగిల్ మేడ్ బై ది వెలాసిటీ వెక్టార్ విత్ హారిజాంటల్ కాంపోనెంట్, లేకపోతే హారిజాంటల్ డైరెక్షన్తో వెలాసిటీ చేసే యాంగిల్ ఎంత అంటే ఆల్ఫా. అలాంటప్పుడు మనం టాన్ ఆల్ఫా వేయచ్చుగా. టాన్ ఆల్ఫా వేస్తే ఏంటి ఫార్ములా, టాన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ వివై బై విఎక్స్, అంతే కదా. ఎప్పుడైనా మనం యూజ్ చేస్తున్నది ఇదే ఫార్ములా. సో టాన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ వివై అంటే జిటి బై విఎక్స్ అంటే యు. ఇదేంటి అంటే ఈ పి అనే పాయింట్ దగ్గర, పి అనే పాయింట్ దగ్గర వెలాసిటీ ఎటుంది అన్నప్పుడు ఇలా చూపించారు కదా మీరు, ఆ వెలాసిటీ ఎంత అంటే వి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ యూ స్క్వేర్ ప్లస్ జి స్క్వేర్ టీ స్క్వేర్ అని చెప్పాం మనం. ఆ వెలాసిటీ డైరెక్షన్ ఏంటి అన్నప్పుడు ఈ వెలాసిటీ హారిజాంటల్ డైరెక్షన్తో ఆల్ఫా యాంగిల్ చేస్తే టాన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు వివై బై విఎక్స్. సో టాన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు జిటి బై యు. ఇదేమో
వెలాసిటీ డైరెక్షన్కి ఫార్ములా, ఇది వెలాసిటీ మ్యాగ్నిట్యూడ్కి ఫార్ములా అన్నమాట. ఎక్కడ అంటే ఎట్ ఎనీ ఇన్స్టెంట్ ఆఫ్ టైం, ఏదైనా సమయంలో కనుక్కున్నామన్నమాట. నెక్స్ట్ ఇందులో మనం లాస్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఈ గ్రౌండ్ను టచ్ చేసినప్పుడు వెలాసిటీ కావాలి, అది కనుక్కుందాం మనం ఇప్పుడు. నెక్స్ట్ మన టాపిక్ ఏంటి అంటే వెలాసిటీ ఆన్ రీచింగ్ ది గ్రౌండ్, అంటే ఈ బాడీ ఇలా వచ్చేసి గ్రౌండ్ను సీ దగ్గర కదా టచ్ చేసింది, ఇక్కడ వెలాసిటీ కావాలి మనకి. ఇక్కడ వెలాసిటీ కావాలంటే మీకు తెలుసు ఇలా పెరాబోలిక్ పాత్ చూసారా, అది కర్వ్ కదా, ఆ కర్వ్కు సీ దగ్గర ఒక ట్యాంజెంట్ గీయాలి, ఆ ట్యాంజెంట్ ఎటుంటే అదే వెలాసిటీ డైరెక్షన్. సో ఇక్కడ వెలాసిటీ డైరెక్షన్ ఏంటి అంటే నేను చూపించాను కదా ట్యాంజెంట్, ఆ డైరెక్షన్లో ఉంటుంది వెలాసిటీ. ఆ వెలాసిటీ ఎంత అంటే వి. ఆ వెలాసిటీ డైరెక్ట్గా రాదు, ఫస్ట్ దాని హారిజాంటల్ కాంపోనెంట్ విఎక్స్ కనుక్కోవాలి, తర్వాత దాని వర్టికల్ కాంపోనెంట్ వివై కనుక్కోవాలన్నమాట. ఆ రెండు వస్తేనే ఈ వెలాసిటీ వస్తుంది. వెలాసిటీ డైరెక్షన్ గమనించారా మీరు? ఇంకా కూడా ఇక్కడ ఉండే యాంగిల్ ఏంటి అంటే ఆల్ఫా. ఆల్ఫా అనేది ఏంటి, వెలాసిటీ హారిజాంటల్తో చేసే యాంగిల్. సరే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే విఎక్స్ కనుక్కుందాం, అది అయిపోయిన తర్వాత వివై కనుక్కుందాం. విఎక్స్ కనుక్కోవడం చాలా సింపుల్, హారిజాంటల్ కాంపోనెంట్ అది యు, ఎందుకంటే మారదు యూనిఫామ్ వెలాసిటీ. ఫస్ట్లో ఎంత ఉంటుందో హారిజాంటల్ వెలాసిటీ, లాస్ట్లో కూడా హారిజాంటల్ వెలాసిటీ అంతే ఉంటుంది, కాబట్టి విఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యు. ఇంకా మనకు వివై కావాలి. వివై కావాలి అంటే ఎలా కనుక్కోవాలి వివై? దానికోసం మనం వర్టికల్ డైరెక్షన్లో ఆలోచిద్దాం. వర్టికల్ డైరెక్షన్లో స్టార్టింగ్లో వెలాసిటీ ఎంత? జీరో. కాబట్టి ఇక్కడ రాసుకుందాం u ఈజ్ ఈక్వల్ టు జీరో, లేకపోతే uy ఈజ్ ఈక్వల్ టు జీరో. uy అంటే వర్టికల్ డైరెక్షన్లో వెలాసిటీ అన్నమాట. అండ్ a ఈజ్ ఈక్వల్ ప్లస్ g, అంతేగా. నెక్స్ట్ s ఈజ్ ఈక్వల్ h. హైట్ మీకు కనిపిస్తూనే ఉందిగా ఇక్కడ, దాన్ని s అనుకోవచ్చు, y అనుకోవచ్చు. నెక్స్ట్ టైం t ఈజ్ ఈక్వల్ t. నేనేం చేస్తానంటే ఫ్రమ్ వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 2as, ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. వి స్క్వేర్ అంటే వివై స్క్వేర్ మైనస్ యువై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 2as, అంటే వివై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ వివై స్క్వేర్ మైనస్ జీరో స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు జీహెచ్. అప్పుడు వివై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు జీహెచ్, అంటే వివై ఎంత వచ్చేసింది, స్క్వేర్ రూట్ ఆఫ్ టు జీహెచ్. కాబట్టి మనకి వివై తెలుసు, విఎక్స్ తెలుసు, స్టార్టింగ్లోనే విఎక్స్ రాసుకున్నాం మనం. విఎక్స్ ఈజ్ ఈక్వల్ యు అని వచ్చింది, ఇక్కడ వివై కూడా వచ్చేసింది అన్నమాట. ఈ రెండు వచ్చేసినాయి కాబట్టి ఇప్పుడు మనం ఇంకా వి కనుక్కోగలం. వికి ఫార్ములా ఏంటి ఇక్కడ రాద్దాం. వి ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ విఎక్స్ స్క్వేర్ ప్లస్ వివై స్క్వేర్ కదా, అలా సబ్స్టిట్యూట్ చేస్తే వి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ యూ స్క్వేర్ ప్లస్ టూ జీహెచ్, అంతేగా. వివై అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ టూ జీహెచ్, దాన్ని స్క్వేర్ చేసినప్పుడు ఇంతే వచ్చేస్తుంది. సో మనకు వికి సంబంధించిన ఫార్ములా వచ్చేసింది వి ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ యూ స్క్వేర్ ప్లస్ టూ జీహెచ్. ఇంకా ట్యాన్ ఆల్ఫా కూడా కనుక్కోవచ్చు, ట్యాన్ ఆల్ఫా ఈ చివరి కనుక్కుంటా నేను. ట్యాన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ వివై బై విఎక్స్ కదా,
స్టాండర్డ్ గా అదే కదా మనం యూజ్ చేసే ఫార్ములా వివై అంటేనేమో రూట్ ఆఫ్ 2gh బై u సో టాన్ ఆల్ఫాకి ఇదన్నమాట ఫార్ములా ఇక్కడ ఆల్ఫా ఏంటి అంటే ఆల్ఫా ఇస్ ది యాంగిల్ మేడ్ బై ది వెలాసిటీ వెక్టార్ విత్ హారిజాంటల్ డైరెక్షన్ ఓకేనా ఇదంతా కూడా హారిజాంటల్ ప్రొజెక్షన్ అన్నమాట అంటే ఒక టవర్ మీదకి ఎక్కి ఒక బాడీని హారిజాంటల్గా ప్రొజెక్ట్ చేసినప్పుడు ఆ బాడీకి సంబంధించి దాని పాత్ పెరాబోలా అని చూపించాం నెక్స్ట్ అది గ్రౌండ్ని చేరటానికి ఎంత టైం పడుతుందో టైం ఆఫ్ డిసెంట్ కనుక్కున్నాం నెక్స్ట్ హారిజాంటల్ రేంజ్ కనుక్కున్నాం అది అయిపోయిన తర్వాత వెలాసిటీ ఎట్ ఎనీ ఇన్స్టెంట్ ఆఫ్ టైం అంటే టీ సెకండ్స్ తర్వాత వెలాసిటీ కనుక్కున్నాం లాస్ట్లో గ్రౌండ్ను చేరేటప్పుడు కూడా వెలాసిటీ కనుక్కున్నాం అన్నమాట ఓకే ఇదంతా కూడా జాగ్రత్తగా కేర్ఫుల్గా చూడండి మీరు నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం రైట్